दुर्मार्गुड़ तो वीराचित पोराटम चेसी एत्तुकु पैयेत्तुलेसी मन अध्यक्षुल वारु बलहीन वर्गालकु चेंदिनटुवंटि व्यक्ति अंदुलो अत्यंत बलहीन वर्गालकु चेंदिनटुवंटि वेवर कम्यूनिटीकि चेंदिनटुवंटि स्वातरीयमणि अनुराध गारिनि శాసన మండలికి పెట్టడమే కాదు పెట్టి తన చాతుర్యాన్ని ప్రదర్శించి శాసన మండలికి ఎన్నిక చేశారు. ఈ రోజు నిన్న మీరు చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్ కో తెలంగాణ కాదు దేశం ప్రతి ఒక్కరు కూడా ఆవిడ యొక్క ఎన్నికని గుర్తించారు. ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఆంధ్రరాష్ట్రంలో కొన్ని ఈవెంట్లు ప్రజలు ఆత్రుతగా చూస్తారు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందని. నిన్న 5 కోట్ల మంది ప్రజలు 6 గంటల నుంచి టీవీలు కత్తుకుపోయి తెలుగుదేశం పార్టీ గెలవాలి, అనురాధ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆత్రుతగా ఎదురు చూసినటువంటి ఈవెంట్ లో స్వాతరేమని గెలిచి వీరవనితగా నిలబడింది. ఆవిడికి మనందరి తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ రాజకీయంగా ఎదగటానికి అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అచ్చన్నకి వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ రథసారథులకి నా ఎదురుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నిన్నటి విజయం చంద్రబాబు గారి విజయం, లోకేష్ బాబు గారి విజయం, తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆనాడు 2000 సంవత్సరంలో కూడా చంద్రబాబు గారు విజయవాడ మేయర్ గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళగా నాకు పార్టీలో కూడా అత్యంతమైన కీలక పోస్టులు అధికార ప్రతినిధి, స్టేట్ జనరల్ సెక్రటరీ 2 సార్లు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అవకాశం మరి వారు చేయబట్టే నేను అయ్యాను తప్ప నాదేమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు గారు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంకా ఇంకా కష్టపడి మీ దగ్గర మార్కులు సంపాదించుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థాంక్యూ. హుషారుగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు, అప్రమత్తంగా ఉన్నారు, కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది తెలుగుదేశం పార్టీని అవునా కాదా? సైకో పోవాలి, గట్టిగా సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇది మనం చెప్పేదే కాదు, 5 కోట్ల ప్రజలు ఘోషించే ఏకైక నినాదం ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ సైకో పోతే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రజలందరూ నిర్ణయానికి వచ్చారు, తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ సందర్భంగా నిన్ననే ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పారు వీర వనిత రాజీ లేని పోరాటం చేసిన పంచమర్తి అనురాధ గారు